తెలంగాణ పిసిసి చీఫ్ పై ముగిసిన కసరత్తు. టిపిసిసి చీఫ్ నియామకం, కేబినెట్ విస్తరణపై చర్చ. హాజరైన సోనియా, రాహుల్, రేవంత్, భట్టి, ఉత్తమ్, దీపాదాస్ మున్షి. సినిమా సినిమానే, రాజకీయాలు రాజకీయాలే. పాలిటిక్స్ కు అతీతంగా రాష్ట్రాభివృద్ధే లక్ష్యమన్న పవన్, వైసీపీ హయాంలో పంచాయతీలు నిర్వీర్యమయ్యాయని కామెంట్. కూటమి ప్రభుత్వం స్పందించిన తీరు బాధ కలిగిస్తోంది. అచ్యుతాపురం ఘటనలో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న జగన్, వీళ్ల ధ్యాస అంతా రెడ్ బుక్ అమలుపైనేనని కామెంట్స్. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసేజ్లో మరో అగ్ని ప్రమాదం. సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కంపెనీలో చెలరేగిన మంటలు, నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామ సభలో రభస, వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ. ఏలూరులో సైబర్ మోసం, బ్యాంక్ ఖాతా నుంచి 3,05,000 మాయం. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు గోపాలరావు, విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు. నెల్లూరు జిల్లా పడమటి నాయుడుపల్లిలో బావిలో పడ్డ చుక్కల దుప్పి మూగజీవాన్ని రక్షించేందుకు స్థానికుల ప్రయత్నం విఫలమవడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ కోసం సీఎం పిటిషన్, వచ్చే నెల 5కి వాయిదా వేసిన న్యాయస్థానం. ఈ ఏడాది ఢిల్లీలో భారీగా వర్షపాతం నమోదు. 2013 తర్వాత రికార్డు స్థాయిలో వానలు, భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం. బోట్స్వానా గని తవ్వకాల్లో అద్భుతం. 2,492 క్యారెట్ల భారీ వజ్రం లభ్యం. గత 100 ఏళ్లలో ఇదే అతిపెద్ద డైమండ్. అనిల్ అంబానీకి సెబీ బిగ్ షాక్. స్టాక్ మార్కెట్లో 24 కంపెనీలపై 5 ఏళ్ల పాటు బ్యాన్. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నిధులు మళ్లించారనే అభియోగాలు. 25 కోట్ల జరిమానా. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం, వెండి ధరలు. 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర 66,600, 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర 72,650, కిలో వెండి 91,700.